ఏపి రాజధాని జిల్లాలో మావోల కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. మావోలకు సంబంధించిన భారీ డమ్ ను పోలీసులు గుర్తించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఈ డమ్ వెలుగు చూసింది. ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో మావోయిస్టుల డమ్ దొరకడం సంచలనం రేకెత్తించింది. బొల్లపల్లి మండలం రేమిడిచెరలో మావోల డమ్ బయటపడింది. నల్లమల ప్రాంతంలో మావోల చెప్పుళ్లు మొదలయ్యాయి. పల్నాడు ప్రాంతంలో మావోల కదలికలు లేవు అంటూ వచ్చిన పోలీసులు ఇప్పుడు మాత్రం ఏకంగా భారీ డంప్నే స్వాధీనం చేసుకోవడం, పల్నాడులో మావోల కదలికలు మొదలయ్యాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో నల్లమల అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మావోల పెట్టిన మందు పాత్రలు పేలి 10 మంది కానిస్టేబుల్, ఓఎస్ఐ కూడా మృతి చెందడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అదే సమయంలో పోలీస్ జీపుపై మావోయిస్టును దాడి చేసి కానిస్టేబుల్తో పాటు హోంగార్డును కాల్చి చంపారు. మరోసారి ఆర్టీసీ బస్సులో పోలీసులు ప్రయాణం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకుని వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో పోలీసులు ప్రాణాలతో బయటపడ్డారు. అలాంటి రెమిడి చర్లలో పోలీస్ కూంబింగ్ నిర్వహించడంతో మరోసారి కలకలం మొదలైంది. ప్రశాంతంగా ఉన్న రెమిడి చర్లలో ఒక్కసారిగా మావోయిస్టులు డంప్ స్వాధీనం చేసుకోవడం వెనుక అసలు కథేంటి అనేది చర్చానీయాంశంగా మారింది. పోలీసులు ఎప్పటి నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నారు, ఈ డంప్ ఎప్పుడు దొరికిందనే విషయాలపై వాళ్ళు సైతం ఎక్కడా మాట్లాడలేకపోతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ డంప్ లో తుపాకీ బుల్లెట్లు, గ్రానేట్లతో పాటు ఫ్లాష్లు దొరికాయి. ఇంత భారీ మొత్తంలో మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్న పోలీసులకు మరేమైనా దొరికాయా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు.